लाइट कैमरा रोलिंग म्यूजिक। हाय अंडे, यूनाइटेड मूवीज लिमिटेड बैनर मीद परचूरी किरीट निर्मात का यंग सक्सेसफुल दर्शकुड़ गोपीचंद मलिनेनी दर्शकत्व में एनर्जेटिक हीरो राम अंदाल बोम्मल रकुल प्रीत सिंग अंड सोनाल चौहान कॉम्बिनेशन लो ई रोज मन मुंदुकोच्चिन कलरफुल एंटरटेनमेंट पंडग चेस्को। నువ్వు తీసుకు పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే పండగ చేసుకో కథ చెప్పాలంటే ఒక కారణం వల్ల తమ భార్యల్ని పుట్టింటికి పంపించేసిన నలుగురు అన్నదమ్ములు ఆ భార్యలకి అండగా ఉన్నటువంటి ఒక అన్న ఆ బావమరిదికి ఈ బావలకి మధ్య వైరం ఇలాంటి వైరం ఉన్న ఈ ఫ్యామిలీల మధ్య ఈ ఫ్యామిలీ మొత్తానికి వారసురాలైనటువంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి దివ్య రకుల్ ప్రీత్ సింగ్ ఈ అమ్మాయికి ఒక కత్తులాంటి కుర్రానిచ్చి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళందరూ ఆలోచనని కట్ చేస్తే ఫారంలో ఓ మల్టీ మిలియన్ కనిపిస్తాడు మన రామ్ కార్తీక్. అదే దేశంలో ఉన్నటువంటి ఇంకో పొగరబోత అమ్మాయి స్వీటీ సోనాలి చౌహాన్. ఈ అమ్మాయికి ఏంటంటే తనకు 3,000 కోట్ల రూపాయలు ఆస్తి తను పెళ్లి చేసుకోకపోతే ఒక నెలలోగా మొత్తం అంతా ట్రస్ట్కి వెళ్ళిపోద్దని ప్రాబ్లం వచ్చి పడుద్ది. అనుకోకుండా ఈ స్వీటీ మన కార్తీక్ ఇద్దరు ఓ బిజినెస్ మీటింగ్ జరుగుద్ది. ఆ మీటింగ్ కాస్త మ్యారేజ్ ప్రపోజల్ దాకా వెళ్ళి ఇద్దరి మధ్య నిశ్చితార్థం కూడా జరిగిపోద్ది. అయితే అదే టైంలో ఇండియాలో మన కార్తీక్ సంబంధించిన ఒక కంపెనీ మూయబడిందని తెలుసుకుని ఇండియా వస్తాడు మన కార్తీక్. వచ్చి అసలు ఈ కంపెనీ ఎవరి వల్ల మూతబడిందని చూస్తే అది మన దివ్య వల్ల మూతబడింది. మరి ఈ దివ్యను ముందు బెదిరించే తర్వాత ప్రేమించే ప్రయత్నాల్లో పడిన తర్వాత ఇక్కడ కథలో చిన్న మలుపు తిరుగుద్దండి. ఇప్పుడు దాకా మనం అనుకున్నట్టు మన కార్తీక్ క్యారెక్టర్ తనకు మూతబడిపోయిన కంపెనీని ఓపెన్ చేయడానికి కాదని అక్కడికి వెళ్తా తన విడిపోయిన ఫ్యామిలీని కలపడానికి. మరి విడిపోయిన ఫ్యామిలీని కలపడానికి మనోడు ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నానికి దగ్గర అతనికి తెలిసినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత మనోడు ఈ ఫ్యామిలీని ఎలా కలిపాడు, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనే పాయింట్ని ఎంటర్టైనింగ్గా చూపించిన కదనండి ఈ పండగ చేసుకో. అంటే ప్రేక్షకులు పండగ చేసుకునే అంత పాయింట్ కొత్తగా ఏం లేకపోయినా అండి, ఈ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కొంచెం ప్రయత్నం చేశారు. కసితో కొడుతున్న బీట్ని చూస్తే దివ్యాన్ని ప్రేమించిన వాడై ఉంటాడు. ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యదోసలు చెప్తా నాకు చిరాక. నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మొగోడు వచ్చాడు. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పుకోవాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు ఎనర్జెటిక్ స్టార్ రామ్. రామ్ అంటే అతను సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, డ్యాన్సులు కానివ్వండి, పెర్ఫార్మెన్స్ కానివ్వండి ఇరగదీసేస్తాడు. ఈ సినిమాలో కూడా డ్యాన్సులు అలాగే ఫైట్స్ కూడా ఇరగదీసాడు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంతకుముందు ఆయన చేసిన పాత్ర లాంటి పాత్రే మళ్ళీ చేయబట్టి పెర్ఫార్మెన్స్లో పెద్ద ప్రత్యేకత కనపడాల. ఇక హీరోయిన్ గురించి చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్. ఈ పిల్లలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ పిల్లలు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్ పరిగెడేస్తున్నారు. మరి అంత క్రేజ్ ఉన్న ఈ అమ్మాయి ఇంతకుముందు చేసిన పెర్ఫార్మెన్స్తో పోల్స్తే ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ కొంచెం డల్ అని చెప్పాలి. కానీ గ్లామర్ మాత్రం బాగా చూపించిందండి. ఇంకో హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఈ పిల్ల స్కిన్ షో ఎంత బాగా చేసిందో, పెర్ఫార్మెన్స్ అంత బాగా చేసిందండి. ఆ తర్వాత ప్రత్యేకంగా చెప్పుకునే పాత్ర బ్రహ్మానందం గారిది. బ్రహ్మానందం గారి పాత్ర ఇంతకుముందు ఆయన చేసిన పాత్రకి ఎక్స్టెన్షన్ అని చెప్పాలి. అయితే బ్రహ్మానందం గారు కనపడితే చాలు జనం ఆటోమేటిక్గా నవ్వేస్తారని రచయితలు అనుకోబట్టి ఆ పాత్రకి ఎక్స్టెన్షన్ చేసి వదిలేసినట్టున్నారు. అయితే ఈయన మాత్రం థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు నవ్వించడానికి ఏదో కింద మీద పడి అక్కడక్కడ నవ్వించారండి. ఇంకా మిగతా పాత్రల విషయానికి వస్తే సంపత్, ఆ పాత్రకు నిండుతనం అలా కనిపించింది ఆయన చేయబట్టి. అలాగే సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారు ఆ పాత్రలు అలా ఒదిగిపోయారని చెప్పాలి. ఇంకా మిగతా పాత్రలు మన రావు రమేష్ గారు, ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన చూపించారు. ఇక మన రఘుబాబు గారు, అలాగే ఎంఎస్ నారాయణ గారు, తర్వాత బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ కూడా మంచి అంటే నవ్వించడానికి ఒక మంచి ప్రయత్నం చేశారు. అలాగే వెనీలా కిషోర్ కూడా బాగా నవ్వించారు. ఇంకా మిగతా పాత్రలో శ్రావణ్, తర్వాత పవిత్ర, లోకేష్, సురేఖ వాణి, అలాగే మన రజిత గారు, మన తేజస్వి, ఇలా చాలామంది చేసినా కూడా లాస్ట్లో ఎంటర్ అయినటువంటి ఒక కామెడీ ట్రాక్ మన ఖడ్గం పృథ్వీ శకలక శంకర్. ఈ ట్రాక్ ఎంటర్ అవగానే మంచి క్రేజీగా కనిపించింది. అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు క్యారెక్టర్లకి స్పూఫ్గా వచ్చిందండి. కాకపోతే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసినంత కంటెంట్ అందులో తగ్గబట్టి నవ్వించడం కొంచెం కష్టమైందని చెప్పాలి. I feel it.
నుంచి కామం గారిపోతుంది కవర్ చేసుకోవాలి కదా కరెక్ట్ నేనే పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్ లో పెడతాను కదా నీ పెళ్ళాంని వీడేంట్ర కంట్రోల్ లో పెట్టేది రోజు రోజుకి దీని అంతా మరీ పెరిగిపోతుందిరా డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో కానీ కాపోయే ఆడది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా నువ్వు వీకెండ్ వెంకట్రావే కాదు వీక్నెస్ వెంకట్రావు ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మన వెలుగొండ శ్రీనివాస్ గారు అందించిన కథలో పెద్దగా కొద్దనం లేదనే చెప్పాలి అలాగే మన కోన వెంకట గారు అందించినటువంటి స్క్రీన్ ప్లే సహకారంతో పాటు అనిల్ రావిపూడి గారు రచనా సహకారంతో ఆయన అందించిన మాటలు పంచులు కొంత శాతం మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని చెప్పాలి అలాగే మన గౌతమ్ రాజు గారు అందించిన ఎయిటింగ్ బాగుంది మన సమీర్ రెడ్డి గారు అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుందని చెప్పొచ్చు ఇక నిర్మాత పరుచూర్ కిరీటి గారు నిర్మాణ విలువలు బాగున్నాయి ఫైనల్గా క్యాప్టెన్ స్క్రీన్ ప్లే దర్శకత్వం గోపీచంద్ మలినేని డాన్ సీను బలుపు చిత్రాలతో మాస్ ప్రేక్షకుల పల్స తెలుసున్న దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు తెచ్చుకున్నారు మరి ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయడం కోసం చాలా కష్టపడ్డారని చెప్పాలి అయితే ఈ సినిమాలో గ్రాండ్ విజువల్ ట్రీట్తో పాటు మంచి మంచి ఆర్టిస్టులు అందరినీ కలగలిపి ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రం మంచి ప్రయత్నం చేశారు అయితే ఆయన ప్రయత్నానికి అనువైనటువంటి కథాకథనాల్లో అంటే కొత్తతనం లేని కథాకథనాలు ఆయన ఎన్నుకోబట్టి ఈ సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను పూర్తిగా అందుకోలేదని చెప్పాలి ఏది ఏమైనా అంచనాలతో థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుల గురించి పక్కన పెడితే కాలక్షేపాన్ని థియేటర్కి వెళ్ళే ప్రేక్షకులకు మాత్రం ఈ పండగ చేసుకో ఖచ్చితంగా కనెక్ట్ అవుద్దండి అయితే ఓ సక్సెస్ఫుల్ హీరో ఓ సక్సెస్ఫుల్ దర్శకుడు అలాగే ఓ సక్సెస్ఫుల్ టీం అంటే సాంకేతిక నిపుణులు అందరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రేక్షకుడికి అంచనాలు ఉంటాయి అంచనాలు పెట్టుకోవడం సర్వసాధారణం మరి ప్రేక్షకుడు పెట్టిన అంచనాలకి ధీటైన కథాకథనాలతో వాళ్ళు ముందుకు రావడం అనేది తప్పనిసరి మరి భవిష్యత్తులో ఈ టీం చేయబోయే సినిమాల్లో మరి ప్రేక్షకుల అంచనాలకి ధీటైన కథాకథనాలతో మంచి ఎంటర్టైన్మెంట్తో మనం ముందుకు రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ కలిస్తే అప్పుడు దాకా మరి పండగ చేసుకో చూసి మీరు ఎంజాయ్ చేస్తా ఉండండి ఉంటానండి మీ అరబాబు